నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఘోరం. రాష్ట్రంలో 57% మంది ఆయన పాలన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ చూసుకుంటే, ఆయా ముఖ్యమంత్రులు కానీ, ఆయా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తూ ఉంటారంటే, దేశంలోనే అభివృద్ధిలో మహారాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటారు. సంక్షేమంలో కూడా మా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటారు. 98% ఏవైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో పెట్టామో, అవన్నీ కూడా మేము అమలు చేశాము. అసలు దేశంలోనే మహారాష్ట్రం ముందుందంటే మహారాష్ట్రం ముందుంది, అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ చెప్తూ ఉంటారు. అయితే ప్రజలేమనుకుంటా ఉన్నారు వీళ్ళ పరిపాలన పట్ల అని ఇటీవల చాలా సర్వేలు కూడా బయటకు వచ్చాయి. మూడ్ ఆఫ్ తెలంగాణ అని, మూడ్ ఆఫ్ ఏపీ అని, మూడ్ ఆఫ్ ద నేషన్ అని కొన్ని వేలాది లక్షలాది శాంపిల్స్ సేకరించి ప్రజల నుంచి వారు ఆ సర్వే వివరాలను బయటపెట్టారు. చాలా సందర్భాల్లో కూడా దాదాపుగా 8 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అంటే టీఆర్ఎస్ పైన, ఇటు 3.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల కూడా ప్రజల్లో తీవ్రాతి తీవ్రమైన అసంతృప్తి ఉందని ప్రతి సందర్భంలో ఏ సర్వే సంస్థ సర్వే నిర్వహించినా కూడా బయటపడతా ఉంది. ముఖ్యమంత్రి గారి పాలన పట్ల అసంతృప్తి, ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తి, ఎమ్మెల్యేల పట్ల కూడా అసంతృప్తి ఉంది అనేది. కానీ పైకి మాత్రం అలా చెప్పుకోకూడదు కదా, అంటే మా పాలన పట్ల అసంతృప్తిగా ఉంది అని ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకూడదు. కాబట్టి వీళ్ళంతా కూడా గొప్పలు చెప్తూనే ఉంటారు, కానీ సర్వే సంస్థలు చెప్పిన లెక్కలు మాత్రం వీళ్ళ బొక్కలను అయితే బయటపెట్టేస్తూ ఉన్నాయి. తాజాగా సీ ఓటర్, ఇది అందరికీ తెలిసిన సంస్థే, సీ ఓటర్ ఒక సర్వేని అయితే నిర్వహించింది. ఆ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విస్తుపోయే అంశాలు, తెలంగాణ రాష్ట్రం అటు ఇటు ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా వ్యతిరేకతలు, ప్రజా వ్యతిరేకతలో పోటీ పడ్డాయన్నమాట. అంటే కొన్ని అంశాల్లో తెలంగాణ టాప్లో ఉంటే వ్యతిరేకతలో, కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాప్లో ఉంది. అంటే పోటా పోటీగా ప్రజా వ్యతిరేకతని ఈ రెండు ప్రభుత్వాలు మూటగట్టుకున్నట్లు సీ ఓటర్ ఏదైతే నిర్వహించిందో ఆ సర్వే తాజాగా బయటకు వచ్చిన సందర్భం, ఈ సీ ఓటర్ సంస్థ వాళ్ళు ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ కోసం ఈ సర్వే నిర్వహించారు. యాంగర్ ఇండెక్స్లో ఈ వ్యవహారాలని కూడా బయటపడ్డాయి. అసలు స్థానిక సంస్థలకు సంబంధించి, ముఖ్యమంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని తెలంగాణ, ఏపీతో పాటు మిగతా రాష్ట్రాల పట్ల వ్యక్తం చేశారో ఒక్కసారి దీన్ని పరిశీలిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన సుమారుగా 56.9% మందిని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే 56.9 అంటే సుమారుగా 57% మంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమాత్రం బాగోలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ కేసీఆర్ గారు అయితే పోటీ పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారితో. తెలంగాణ ప్రభుత్వం పైన 66.8% అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే 10% ఎక్కువ వ్యతిరేకతనే కేసీఆర్ సర్కార్ ఇక్కడ మూటగుట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తం మీద రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండూ కూడా చోటు దక్కించుకుంటాయన్నమాట. ఇది వీళ్ళ పరిపాలన పట్ల సీ ఓటర్ నిర్వహించిన సర్వే. ఈ మొత్తం ఈ టాప్ 5 జాబితాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి, రాజస్థాను, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా టాప్ 5లో ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యమంత్రుల జాబితాలో ప్రజా వ్యతిరేకతని అతి తక్కువ ఎదుర్కొంటున్న వారిలో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో కేసీఆర్ది చివరి స్థానం అన్నమాట. అంటే అతి తక్కువ ఆగ్రహాన్ని, ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న వాళ్ళలో ఛత్తీస్గఢ్ సీఎం ముందు వరుసలో ఉంటే ఎక్కడో కేసీఆర్ గారు ఉన్నారన్నమాట. అది పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశే ఎక్కువ ఆగ్రహాన్ని మూటగట్టుకుంది ఎమ్మెల్యేలకు సంబంధించి. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేల పైన 28.5% మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే, తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన 23.5% ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. సో ఈ దీనిలో ఏపీ టాప్లో ఉంది ఎమ్మెల్యేలపైన ఆగ్రహానికి సంబంధించి. ఇది సీ ఓటర్ సంస్థే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే వర్క్షాప్ నిర్వహిస్తారో అది నిర్వహించిన ప్రతిసారి కూడా, ఒకసారి 60 మంది అంటారు,
ఒకసారి 72 మంది అంటారు. మీ 72 మంది ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉంది, మీరు గడప గడపకి వెళ్ళి అక్షంతలు వేయించుకుని ప్రజల చేత తిట్టించుకుంటారో ఏం చేయించుకుంటారో తెలియదు, కానీ మీ గ్రాఫ్ పెంచుకోవాలని పదే పదే అక్షంతలు వేస్తూ ఉన్నారు. నా గ్రాఫ్ అయితే బాగుంది, మీ గ్రాఫ్ బాగాలేదంటున్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారుపైన 57% వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అంటే దాంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు కూడా వస్తారు. ఈ లాజిక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారన్నమాట. ఇలా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎమ్మెల్యేలపైన ఆగ్రహం ఉంటే ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పరిస్థితి తెలుసు కదా, ఇక్కడ ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లే ఎమ్మెల్యేలైన పరిస్థితి అన్నమాట. అంటే నేరుగా ఎమ్మెల్యేలు ఎవరికి ప్రజలతో సంబంధాలు లేకుండా పోయాయి. చాలామంది ఎమ్మెల్యేలు నేరుగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భం వాలంటీర్ల చేతనే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు మంజూరు చేయిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ మీరు బటన్ నొక్కితే మీకు పేరు వస్తుంది కానీ మాకెక్కడ పేరు వస్తుందండి అని చెప్పేసి ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం. ఎమ్మెల్యేలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్సవ విగ్రహాల్లాగా మాత్రమే మారిపోయారు. ఈ ఎమ్మెల్యేల పైన పెత్తనం చేయడానికి ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉంటారో వాళ్ళందరినీ రీజనల్ కోఆర్డినేటర్ని నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రాంతానికి, తాజాగా వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటిదాకా ఉత్తరాంధ్రకు, విజయసాయిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు ఏం చెప్తే ఎమ్మెల్యేలు చేయాల్సిందే. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. మంత్రుల పరిస్థితి అలా ఉందనుకోండి, మంత్రుల పరిస్థితి అలా ఉంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేక గడప గడపకు వెళ్ళినా కూడా ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కదా. అంత దూరంలో ఎమ్మెల్యేని చూసి ముఖం మీద ఇక్కడే తలుపులేస్తూ ఉన్నారు, నువ్వు మా ఇంటికి రావద్దని. శాపార్థాలు పెడుతున్న పరిస్థితి, తిట్టుదిడుతున్న పరిస్థితి, మాకు రోడ్లు బాగాలేవు, కనీసం త్రాగునీరు కూడా లేదు, మా దగ్గరే డబ్బులు వసూలు చేసి మాకేదో 4 పథకాలు ఇస్తే అదేమైనా పెద్ద గొప్ప అని కూడా నిలదీసిన సందర్భం ఉంది. సో ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్నదే. ఇదే సేవ్ సీ ఓటర్ సర్వేలో కూడా తేలింది. ఎమ్మెల్యేలపైన ప్రజా వ్యతిరేకతలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. అలాగే దేశంలోనే అత్యధికంగా ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో రాజస్థాన్ సీఎం ఎవరైతే ఉన్నారో అశోక్ గెహ్లాట్ ఆయన ఉన్నారు 35.4%. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బసవరాజ్ బొమ్మాయి ముఖ్యమంత్రి కర్ణాటక ఆయన ఉన్నారు 33.1%. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి ఉన్నారు 32% వ్యతిరేకతతో, ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నారో ఆయన. ఆ తర్వాత వరుసగా స్థానాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు కూడా ఉన్నారన్నమాట. అతి తక్కువ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న 5 ముఖ్యమంత్రులు వీళ్ళ గురించి అయితే గొప్పగా చెప్పుకోవాలా, ఎందుకంటే వీళ్ళపైన ప్రజాగ్రహం చాలా తక్కువ ఉంది. ఆ స్థానాల్లో భూపేష్ బాఘెల్ ఛత్తీస్గఢ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నుంచి ఆయన ఉన్నారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈయన కూడా ఆప్. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. ఆ తర్వాత అశోక్ ముఖ్యమంత్రి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, హిమంత బిశ్వ శర్మ. అతి తక్కువ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళలో వీళ్ళు 5 ఉన్నారన్నమాట. తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా 4th ప్లేస్లో ఉన్నారు. ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అందరికీ తెలిసిందే కదా. అంటే మనకు అధికారాన్ని ఇచ్చింది, గత ప్రభుత్వాలు ఏవైతే పథకాలు తెచ్చాయో వాటన్నిటి పీకేయాలా, ప్రతిపక్ష పార్టీలపైన కేసులు పెట్టాలా, వేధించాలా, ఇదేమీ ఆయనకు లేదు కదా. ఒక సరికొత్త పరిపాలనకి విధానాలకి ఆయన తెరదీశారు, అందరికీ తెలిసిందే కదా. అమ్మా క్యాంటీన్లు ఉంటే జయలలిత గారు పెట్టినవి, వాటిపైన ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎంకే కార్యకర్తలు దాడి చేస్తే ఏం చేశారు, సొంత పార్టీ కార్యకర్తలనే కేసులు పెట్టి లోపలయించారు. ఆ అమ్మా క్యాంటీన్లు అలాగే కొనసాగుతాయి, ఆ అమ్మా క్యాంటీన్లో జయలలిత గారి ఫోటోలు అదే విధంగా ఉంటాయి అని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అట్లా అధికారం వచ్చిందో లేదో, రిజల్ట్ వచ్చిందో లేదో, అన్నా క్యాంటీన్లని పగలగొట్టేశారు, ధ్వంసం చేసేశారు, ఎన్టీఆర్ గారి ఫోటోలని పీక్ అవతల పడేశారు, ఇప్పుడు వాటిని కొన్ని సచివాలయాలుగా మార్చేశారు. ఇది ఇక్కడున్న పరిస్థితి, అక్కడ స్టాలిన్ గారికి అక్కడున్న పరిస్థితి. అలాగే గతంలో స్కూల్ బ్యాగ్లు ఏవైతే అప్పటి ప్రభుత్వంలో తయారు చేశారో వాటిపైన కూడా జయలలిత గారి ఫోటోలు ఉంటే, పళనిస్వామి గారి ఫోటోలు ఉంటే, లేదు అదేవిధంగా మీరు బ్యాగులన్నీ కూడా విద్యార్థులకి పంచేయండి, మరలా డబ్బు వృధా అని ఆయన అదే బ్యాగులని విద్యార్థులకు పంపిణీ చేసిన పరిస్థితి. అలాంటి రాజకీయాలు అక్కడ ఆయన చేస్తూ ఉంటే ఇక్కడ ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అందుకని అక్కడ ప్రజాగ్రహం తక్కువగా ఉంది తమిళనాడులో స్టాలిన్ గారిపైన. ఇక తెలంగాణలో స్థానిక పరిపాలన పైన, స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన 5.4% అసంతృప్తి వ్యక్తం చేస్తే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 8.4% అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే స్థానిక సంస్థల పాలనలో వ్యతిరేకత ఏదైతే ఉందో ఏపీనే టాప్లో ఉంది, ఆ తర్వాత తెలంగాణ ఉంది.
మొన్న ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 95% మున్సిపాలిటీని వైసీపీనే కైవసం చేసుకుంది, కార్పొరేషన్లని కూడా వైసీపీనే కైవసం చేసుకుంది, అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీలు ఇవి కూడా వైసీపీనే కైవసం చేసుకుంది, సర్పంచులు కూడా కైవసం చేసుకుంది. ఎలా? వాలంటీర్లను వాడి, దొంగ ఓట్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలని నయానో భయానో బెదిరించి కేసులను డబ్బు ఆశచూపు, ఈ విధంగా మొత్తానికైతే స్థానిక సంస్థల్ని బాగానే కొల్లగొట్టింది వైసీపీ. కానీ అసంతృప్తి ఉన్న పరిస్థితి, సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిధులన్నీ కూడా లాగేసుకున్నారు కదా, 15వ ఆర్థిక సంఘం నిధులు. పల్లెటూరులో పంచాయతీలో ఒక లైట్ వేయడానికి లేదు, ఒక చెత్త కుప్ప తీయడానికి లేదు, ఏదైనా జ్వరాలు వస్తూ ఉంటే బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగేసుకుంది వేలాది కోట్ల రూపాయలు. సర్పంచులు రోడ్డెక్కి భిక్షాటనలు చేస్తున్న పరిస్థితి, బిల్లులు రాక నానా తంటాలు పడుతున్న పరిస్థితి. అందుకనేమో స్థానిక సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ముందు వరుసలో ఉంది వ్యతిరేకతలు. ఇక కేంద్ర ప్రభుత్వం పైన కూడా అత్యధిక సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాలు అంటే కేంద్ర పాలన పైన, మోడీ గారి పాలన పైన, పంజాబ్ అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో మొదటి ప్లేస్లో ఉంది 48%తో, తమిళనాడు 2వ ప్లేస్లో ఉంది 47.7%తో, కేరళ 3వ ప్లేస్లో ఉంది 46.6%తో. ఇక ప్రధాని మోదీ గారి పట్ల తక్కువ అసంతృప్తి వ్యక్తం చేసిన టాప్ 3 రాష్ట్రాలు ఒకసారి చూసుకుంటే ఛత్తీస్గఢ్లో చాలా అసంతృప్తి తక్కువ, 6.7%, ఢిల్లీలో 8.6%. అక్కడ ఆ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా మోదీ గారి పట్ల ఢిల్లీలో అయితే చాలా తక్కువ అసంతృప్తి నమోదైంది, 8.6%. ఇక పశ్చిమ బెంగాల్, ఇది కూడా ముఖ్యమైన అంశమే, 9.8% కేవలం. పశ్చిమ బెంగాల్లో మోదీ గారన్న బీజేపీ అన్న ఒంటికాలతో లేచే మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ పైన అంటే మోడీ గారి పాలన పట్ల చాలా తక్కువ అసంతృప్తి వ్యక్తం కావడం నిజంగానే విశేషం. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అలాగే పశ్చిమ బెంగాల్, మొత్తంగా ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల, కేసీఆర్ గారి పాలన పట్ల కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. టాప్ 5 రాష్ట్రాల్లో ప్రజలు అత్యధికంగా అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని సీ ఓటర్ సర్వే అయితే తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఇవే నిజమని మనం నిర్ధారించలేం, కానీ ప్రజలు ఏదైతే ఎన్నికల్లో ఓటు వేస్తారో అదే నిజమైన తీర్పు. ఈ సర్వేలు ఇచ్చేయని కూడా తీర్పు కాదు, ఒక్కొక్క సర్వేలు ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాయి, కొన్ని నిజం కూడా అవుతూ ఉంటాయి, వాటిని బట్టి మరి ప్రభుత్వాలు తమ పనితీరు మార్చుకుంటాయా అదేవిధంగా ముందుకెళ్తాయని అదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన సీ ఓటర్ సర్వే పైన ఏదైతే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ముఖ్యమంత్రుల పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సీ ఓటర్ సర్వే చేసిందో, ఈ వివరాలపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.